వదపర్తి నియోజకవర్గంలో జోరుగా భారీ ర్యాలీతో వెళ్లి మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం నిదర్శనమన్నారు. కేసీఆర్ నేతృత్వంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, సమానత్వం, సమ్మిళిత తత్వం, ఆత్మ గౌరవాన్ని జీవనం అనే ప్రాథమిక విలువలే పునాదిగా తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతోందన్నారు. మొత్తం నాలుగు సెట్లు ఇస్తున్నాము, నలుగురు ప్రపోజర్స్ రావాలి. మేము ఒక్కడే ఉంటాము, నలుగురు ప్రపోజర్స్ వస్తారు. ప్లీజ్ సహకరించండి. ఓకే ఓకే, రైట్. అందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి శాసనసభ నియోజకవర్గానికి నామినేషన్ వేయడం జరిగింది. అరే నియోజకవర్గ కేబుల్ పెట్టిన నేను ప్రజల యొక్క ఆశీస్సులు మద్దతు ఈ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పి ఈరోజు నామినేషన్ హాజరైనటువంటి అశేషమైనటువంటి జనవాహినే ప్రబల నిదర్శనం. నాతో పాటు నామినేషన్కి వచ్చినటువంటి పెద్దలు శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, పార్లమెంటు మాజీ సభ్యులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్తో పాటు నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, యావత్ పార్టీ మొత్తము, పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వచ్చినారు. ఇప్పుడు అక్కడికి సభకు వెళ్తున్నాము. తెలంగాణ రాష్ట్రం కావాలని పట్టుబట్టి కేసీఆర్ నాయకత్వాన 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రం సిద్ధించిన రాష్ట్రంలో నా వంతుగా బాధ్యతగా పోయిన టర్మ్లో రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా, ఈసారి వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యుడిగా, మంత్రిగా నా శక్తి వంచన లేకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి, పూర్వపు మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ పరంగా నా మంత్రిత్వ శాఖ బాధ్యతల్ని రాష్ట్ర వ్యాప్తంగా నా శక్తి మేరకు సద్వినియోగం చేసి పనిచేసి గొప్పగా సేవ చేసే అవకాశం లభించిందని చెప్పి నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. మన జిల్లాకు సంబంధించి, మన నియోజకవర్గానికి సంబంధించి తలపెట్టినటువంటి, మన కల్పనతో మొదలుపెట్టినటువంటి, ప్రజల ఆశల మేరకు మొదలుపెట్టినటువంటి అనేక రకాల పనులు రాబోయేటువంటి తరాలను దృష్టిలో పెట్టుకొని మనం మొదలుపెట్టినటువంటి ఉన్నత విద్యాసంస్థలు కావచ్చు, వాటి నిర్మాణాలు కావచ్చు, సాగునీటి వసతి కావచ్చు, పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టులు, ఆధునీకరించాల్సినటువంటి కాలువల వ్యవస్థలు కావచ్చు, అవసరమైన చెక్ డ్యాంలు కావచ్చు, గ్రామీణ రోడ్లు, పట్టణం నుంచి వెళ్ళేటువంటి అన్ని రహదారులు అన్నింటినీ కూడా మొదలుపెట్టినాం, గోదాములను పెంచినాం, విద్యుత్ సబ్స్టేషన్లు పెంచినాం, జిల్లాల కార్యాలయాలు తీసుకొని వచ్చినాం, ఒకటి కాదు అనేకం చేసినాం. ఇప్పుడు ఒక పరుగులాగా ఈ ప్రాంతంలో అభివృద్ధి ముందుకు పోతున్నది. దీన్ని
దీని పురోగమనాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి ఆవశ్యకత ఉన్నది. రేపటి నాటికి వచ్చేటువంటి టర్మ్కి ఈ ఎన్నికల తర్వాత చేయాల్సినటువంటి పనులకు సంబంధించి కూడా ఒక భారీ కల్పన ఒక కళ నాకున్నది. ఈ నియోజకవర్గ ప్రజల యొక్క మేధావుల యొక్క ఆలోచనలు సూచనలు సలహాల మేరకు ఒక భారీ ప్రణాళిక పెట్టుకొని నేను ముందుకు పోతున్నాను. అందుకోసం మరొకసారి నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ విద్యార్థులు యువకులు అదేవిధంగా ఉద్యోగులు కార్మికులు రైతులు మహిళలు అన్ని సామాజిక వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున మీరు దీవించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ.